గత ప్రభుత్వం ఇసుక మేడల్ లాంటి ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం వాస్తవాలేమిటో స్వయంగా పరిశీలించేందుకు వెళ్తున్నామని చెప్పారు. బాంబు పేల్చితే కూలిందా లేక పిట్టగూడకు కూలిందా అనేది పరిశీలనలో తెలుస్తుందన్నారు. రేపో ఎల్లుండో కాళేశ్వరం వాస్తవ పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు. 38,500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను 147,000 కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష. కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది, బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష. నేను తమరి ద్వారా అడుగుతున్న అధ్యక్ష, ఇసుకలో పీక మేడలు కట్టిండ్రు అధ్యక్ష, ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు. అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజును ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు. ఆ ఫైళ్లు మాయమైన ఏమి మాయమైనాయి, ఎవరు మాయం చేసిండ్రు? అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసి వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు, చర్చకు తీసుకురాబోతున్నారు. ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు, న్యూయార్క్ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు. సంతోషం, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో, తమరి అనుభవంతో, తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా. ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినరో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో, వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికి అంతా కూడా ఈ అద్భుతం, తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీణు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో, జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు. కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము. మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష? ఇది బాంబులు పెట్టి పేల్చిండ్రా, లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే, పీక మేడలు కడితే కుంగిందా? ఇవన్నీ